రమేష్ భాయ్ వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అవగాహన తెలుసుకోవాలని, జీవోలు చదవాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన వెంకటేశ్వరంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ టు ఎన్ రోడ్లు తానే వేశానని, కొంతమంది వైసీపీ నేతలు రాత్రి పూట కళ్ళదాన్ని అన్ని తామే చేసినట్టు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మనం రోడ్ల మీద దండాలు చేసి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళం. సార్ 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం చేసిన డెవలప్మెంటే, ఆ తర్వాత ఒక ఇటుక రాయబెట్టలేదు, ఒక తట్ట మట్టే లేదు. మీరు ఆ రోజు అండర్ గ్రౌండ్ సివరేజ్ మొత్తం చేశారు, దాని కనెక్షన్స్ ఇవ్వలా, రాంగానే ఇవ్వండి సార్ అంటున్నారు. అయితే దాని మీద వైసీపీ నాయకులు తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెయిల్ అంటున్నారు. అసలు ఏం మాట్లాడతారు? దాన్ని మెయింటైన్ చేయాలా? అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తే చక్కగా ఉంటుంది. పోయి ఎంతసేపు ఇక్కడే ఉంటే కాదు, డెవలప్డ్ కంట్రీస్ చూడాలా? అమెరికా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, ఆ కంట్రీస్లో 100% డ్రైనేజ్ ఉంటుంది. ఒక్కటంటే ఒక దోమ ఉండదు. దోమ లేకుండా ఉండటానికి కారణం, దోమల లేని నగరం కావటానికి కారణం ఒక్కటే, చేయాలంటే అండర్ గ్రౌండ్ సివరేజే. అంతేగాని కాలువలోకి వచ్చి అప్పుడప్పుడు మందు కొట్టి అప్పుడప్పుడు కాలువలు తీస్తే పోదు. అది ఓన్లీ టెంపరీ. అది చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. 550 కోట్లు నెల్లూరు శాంక్షన్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. టోటల్ నెల్లూరు మొత్తం 100% చేయాలని దాంతో. దాని మీద ఏమేమి మాట్లాడతారు తెలిసే తెలియక నిజంగా దారుణం. అదేమంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద బర్డన్ పడిపోతుంది. అంటే చూడాలండి, జీవోలు అన్నీ చదవాలా? చదివి ఏది తెలియకుండా ఏదేదో మాట్లాడితే ఎట్లా? ఆ రోజు హడ్కో లోన్లో 550 కోట్లు అండర్ గ్రౌండ్ సివరేజ్కి, స్వచ్ఛమైన వాటర్ సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాబోయే 30 సంవత్సరాల్లో నెల్లూరు నగరం యొక్క జనాభా ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా ఉపయోగపడేటట్టుగా 550 కోట్లతో అండర్ గ్రౌండ్ సివరేజీ, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన వాటర్ ఉండే విధంగా తీసుకురావటం జరిగింది. హడ్కో లోన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే శాంక్షన్ చేశాము. అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పాను, హడ్కో లోన్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను తీర్చలేదు. వాళ్ళకి తీర్చాలంటే అధిక ట్యాక్స్ వేయాల్సి వస్తుంది, వేస్తే ప్రజల మీద భారం పడుతుంది, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చేయండి అంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేకుండా 1100 కోట్లు నెల్లూరు కార్పొరేషన్కి ఉచితంగా ఇచ్చినట్టు, అది రాష్ట్ర ప్రభుత్వం కట్టేది చేశారు. అది చూస్తే కదా, ఆల్రెడీ ఒకసారి కొండ నాయకుడు చెప్తే నేను చాలా క్లియర్గా చెప్పా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులు ఎత్తున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రజలని మభ్య పెట్టద్దు. ప్రతి ఒక్కరి మీద 350 బటన్ పడుతుంది, 550 బటన్ పడుతుంది, అదొక అబద్ధం చెప్తున్నారు, ఎవ్వరు నమ్మొద్దు. నేను 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటే, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే, నా ఆధ్వర్యంలో 114 మున్సిపాలిటీస్ ఉంటే, ఏ మున్సిపాలిటీలో కూడా 5 సంవత్సరాల్లో 1 పైసా ట్యాక్స్ పెంచలా. ఏ మున్సిపాలిటీలో కూడా పెంచాల్సిన అవసరం లేదు. టౌన్ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది, టౌన్ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు కొత్తగా ఇళ్ళు వస్తాయి, ఆ కొత్తగా వచ్చే ఇళ్ళ మీద ఇచ్చే ట్యాక్సులు చాలు. ఏదైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీని అరికడితే చాలు. నేను మంత్రిగా ఉన్నప్పుడు లీకేజీని అరికట్టి సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీ సేవ్ చేశా, ఎవరికి మీద ట్యాక్స్ పెంచలా.
ఒక్క పైసా ట్యాక్స్లు పెంచలేదు. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలందరూ తెలుసు. కానీ ఈసారి ప్రభుత్వం ఎన్నిసార్లు ట్యాక్స్లు పెంచింది, అసలు చెత్త పన్ను అంట. నేను ప్రపంచంలో ఎక్కడ చూడలా చెత్త పన్ను అనేది, ఎక్కడ చూడలా. ఎక్కడికి పోయినా సార్ కరెంటు బిల్లు 3 రెట్లు పెరిగింది, 4 రెట్లు పెరిగింది. అసలు ఈ కాలనీకి వస్తే ఎక్కడికి పోయినా నెల్లూరు టౌన్ పోయినా దోమలు దోమలు దోమలు. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, కొందరు వచ్చి ఏం చెప్తున్నారంటే వైసీపీ నాయకులు అంతా మేమే డెవలప్ చేసాం, బహుశా కళ్ళలో డెవలప్ చేసినట్టున్నారు. వాళ్ళు కలగనట్టున్నారు, కళ్ళలోనే ఎన్ రోడ్లు వేసినట్టుగా, కళ్ళలోనే అండర్ గ్రౌండ్ వేసినట్టుగా, కళ్ళలోనే సంగం బ్యారేజ్ చోట తెచ్చినట్టుగా, కళ్ళలోనే 120 పార్కులు చేసినట్టుగా, కళ్ళలోనే 6 అన్నా 7 అన్నా క్యాంటీన్స్ చేసినట్టుగా, కళ్ళలోనే బస్ స్టాండ్లు, కళ్ళలోనే నెక్లెస్ రోడ్డు, కళ్ళలోనే బారాషాహి దర్గా అన్నీ కళ్ళ కన్నట్టున్నారు. రాత్రి కలగని ఉదయాన్నే చెప్తున్నట్టున్నారు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని విమర్శించను, గతంలో కూడా విమర్శించలా. డెవలప్మెంటే నా నిదానం. 5200 కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేశా, ఇది నేను చెప్పుకోబడలే, ప్రజలందరికీ తెలుసు. అయితే ఈరోజు కూడా ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, బయట యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్నారంట, ఈ గవర్నమెంట్ వస్తే అండర్ గ్రౌండ్కి సివరేజ్కి 300 రూపాయలు ప్రతి ఇంటికి వేస్తారని. అండర్ గ్రౌండ్ సివరేజ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టించా, క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను, అసెంబ్లీలో అప్రూవ్ చేయించాను. కాబట్టి ప్రజలెవ్వరూ నమ్మొద్దని మరొకసారి తెలియజేస్తూ, టెక్నికల్గా వాళ్ళకి కొన్ని కోర్సులు పెట్టి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలి. నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళకి ఆదరణ లాంటి పథకం తెలుగుదేశంలో ఉండింది, ఆదరణ లాంటి పథకం. అలాంటి పథకాలని అన్ని కేటగిరీ వాళ్ళకి తెచ్చి వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చి డెవలప్ చేయాలి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ డెవలప్ చేయటమే కాకుండా వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా, ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరిగేటట్టుగా ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ, మరొకసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి, నన్ను ఎమ్మెల్యే గెలిపించండి. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఆయన డబ్బులు సంపాదించడానికి రాజకీయాలకు రాలా, ఆయనకు డబ్బులు అవసరం లే. నాకు కూడా డబ్బులు కావాలంటే ఇక్కడ రావాల్సిన అవసరం లే. మా పిల్లలకి బ్రహ్మాండంగా వ్యాపారాలు ఉన్నాయి, దంటపై చేసుకోవచ్చు. మేము వచ్చింది ప్రజాసేవకి. 2014 నుంచి 2019 దాకా నేను ఎలా చేశాను అందరికీ తెలుసు. వారు కూడా ఫస్ట్ వైసీపీలో చేరారు ప్రజాసేవ చేయాలని, కానీ అక్కడ సేవ చేయడానికి ఆయనకి ఏమీ స్వేచ్ఛ లేక, ఏమీ లేక అక్కడ అనేక అవమానాలు భరించి ఆయన వచ్చింది గౌరవం కోసం, గౌరవం ప్రజాసేవ కోసం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా చెప్పారు, నారాయణానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవిస్తున్నారు, ఆయన అడిగిన ఫండ్స్ ఇస్తున్నారు, నువ్వు డెవలప్ చేస్తున్నావు, నేను కూడా నెల్లూరు పార్లమెంటుని డెవలప్ చేయాలంది, నువ్వు నెల్లూరు నగరాన్ని చేస్తే నేను కూడా నెల్లూరు పార్లమెంటుని డెవలప్ చేయాలని ఈరోజు పార్టీకి వచ్చారు. చాలా సంతోషం, నిజంగా మన అందరి అదృష్టం. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటేసి అత్యధిక మెజార్టీ ఎత్తాను, నన్ను ఎమ్మెల్యేలు గెలిపించండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పరిపాలన అంటే అటుపక్క సంక్షేమాలు, పేదలు నిరుపేదలకి, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు చూసి డెవలప్మెంట్ చూడాలి. డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావాలా, ఎప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ రాష్ట్రంలో ప్రశాంత రాష్ట్రం లేదు, అంత అరాచకాలు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరు బిల్డింగ్లు పగలు పెడతావా, ఎవరిని తీసుకుపోయి జైల్లో పెడతావా, ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ కంపెనీ కూడా ఈ రాష్ట్రంలోకి రాదు. ఒక్కటంటే ఒకటి రాలా, అన్నీ వెళ్ళిపోయినాయి, ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి. యువతను దృష్టిలో పెట్టుకోవాలా, యువత భవిష్యత్ ఇంపార్టెంట్. ఇలాగనే జరిగితే రాబోయే 20 సంవత్సరాల్లో యువతకు ఉద్యోగాలు ఉండవు, యువతకు ఉద్యోగాలు ఉండవు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది తన పిల్లవాడు చక్కగా మంచి ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ ఆనందానికంటే పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు. అలాంటి ఆలోచన ఈ యొక్క ముఖ్యమంత్రికి లేదు, అలాంటి ఆలోచన లేదు. అదే మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి దూరదృష్టితో హైదరాబాద్లో మాదాపురంలో ఒక హైటెక్స్ బిల్డింగ్ కట్టాడు. ఆ రోజు అందరూ రద్దు చేశారు, అది కట్టడానికి లేదు అనేది నిధిని, కానీ ఆయన చేశారు.
ఆ ఒక్క హైటెక్ బిల్డింగ్తో లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అది విజన్, నాయకుడి విజన్ అంటే అది. అదేవిధంగా అనంతపురంలో కియా మోటార్స్ పెట్టించారు. ఆ కియా మోటార్ పెట్టడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి పోయి, వాళ్ళ దేశానికి పోయి, ఆ ఫ్యాక్టరీకి పోయి సీఈఓలతో కూర్చొని, మీరు రండి, మీకేం కావాలి, ల్యాండ్ కావాలో ఇస్తాం, ఎలక్ట్రిసిటీ కావాలో సబ్సిడీలు ఇస్తాం, వాటర్ ఫెసిలిటీ ఇస్తాం, రోడ్డు ఫెసిలిటీ ఇస్తాం, అన్నీ మేము చేసి పెడతామంటే వాళ్ళు వచ్చారు. ఈరోజు అది పెట్టబెట్టి అనంతపురంలో 10,000 మంది ఉద్యోగస్తులు దాంట్లో చేస్తున్నారు. 10,000 కుటుంబాలు బతుకుతున్నాయి, యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. అది నాయకుడి లక్షణం. కానీ ఈ నాయకుడికి అది లేదు. సిద్ధం అంటే దేనికి సిద్ధం? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. ఇంకా ఆయన కానిస్తే ఈ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయి మరొక శ్రీలంక అవుతుంది. అందుకనే రాష్ట్రంలో ఎక్కడ పట్టినా వ్యతిరేక పవనాలు జగన్మోహన్కి వస్తున్నాయి. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ సీటుతో తెలుగుదేశం వస్తుంది. ప్రజలకి మంచి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది.